మోటార్లకు మీటర్లు బిగించేందుకే బీజేపీ మునుగోడు ఎన్నిక తెచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్వాములవారి లింగోటంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. తెలంగాణ సంక్షేమ పథకాలు గుజరాత్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు మోదీ అమిత్ షాను నిలదీయబోతున్నారని చెప్పారు. కేసీఆర్తో వరాల చల్లులు వస్తే మోదీతో కులాలు మత విద్వేషాలు వస్తాయని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లు రానందుకు వేస్తారా ఓటు, లేదా మోడీ బాయ్గాడి మీరు తెసనందుకు ఓటేస్తావా, ఎందుకు మమ్మల్ని అడుగుతున్న విషయాన్ని మీరు ఈ ఊర్లో కూడా ఆ పార్టీకి ఏమని చెప్పి తిరిగే మిత్రులను అడగాలి తప్పకుండా. దీనికి వేస్తే ఏమొస్తుంది? కేసీఆర్ కేస్తే అగో లక్ష్మీనాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తాడు, ఆ నివాసితులకు న్యాయం చేస్తాడు. మీకు బీజేపీ కేసే ఏం చేస్తారు? ఎస్వీగంట గ్రామానికి బీజేపీ ఏమి ఇవ్వాలనుకుంటుందో చెప్పు. నీ అమిత్ షాతో చెప్పిస్తావా, నీ మోడీతో చెప్పిస్తావా, యువంతో చెప్పిస్తావు చెప్పేమని చెప్పి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వస్తే తప్పకుండా మనకి ఏదో ఒక వరాల జల్లు వస్తుంది. కేసీఆర్ వస్తే మన బతుకులో వెలుగు వస్తుంది. కేసీఆర్ వస్తే మనకు వచ్చే పథకాలు నిలబడతాయి. కానీ మోడీ వస్తే కులాల పేరు మీద మఠాల పేరు మీద మంటలు వస్తాయి. పచ్చడి